14. Yes, sir. 15. Yes, sir. 16. Yes, sir. 17. Yes, sir. 18. Yes, sir. 19. Yes, sir. 20. Yes, sir. 20. Girls number 12. Nagasiri. 13. Present, sir. 14. Ramjeshri. 15. బిఎస్ఆర్కే ఎంసీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు మనతో కె నాగరాజు గారు. మరొకసారి బడిగంట మోగిన తర్వాత అంటే పూర్వంతో పోలిస్తే సేమ్ విద్యార్థులు అంతే పర్సంటేజ్ హాజరయ్యారా లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్ పంపించే విషయంలో ఏమన్నా ఇంకా కూడా వెనకడుగు వేస్తున్నారా? ఒకసారి ప్రధాన ఉపాధ్యాయుల మాటల్లో ఉందో సార్, అంటే ఇంతకుముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ రోజునే ఏమన్నా తగ్గిందని అనుకోవాలా, ఏమన్నా భవిష్యత్తులో ఇంకా మారే అవకాశం ఉంటుందా? ఈరోజైతే సుమారుగా 40% వచ్చారండి. ఇందులో 10th క్లాస్ కొంచెం ఎక్కువ మంది వచ్చారు. ఇది మొదటి రోజు కాబట్టి కొంచెం తగ్గింది, రేపటి నుంచి వస్తారని అని అనుకుంటున్నాము. నిన్న పేరెంట్స్ మీటింగ్ అందరినీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించాలని మోటివేట్ చేయడం జరిగింది. పేరెంట్ విల్లింగ్ ఉన్న వాళ్ళని మాత్రమే రమ్మని చెప్పాం. పేరెంట్ విల్లింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టడం జరిగింది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సెక్షన్కి క్లాస్కి అంటే రూమ్కి 16 మందిని చొప్పునే బెంచి ఒక్కళ్ళు 6 అడుగుల దూరం పాటించేలా చేస్తున్నాం. మామూలుగా అయితే మాకు 10th క్లాస్ 340 మంది ఉన్నారండి. 120 మందిని కూడా 3 సెక్షన్లలో 6 సెక్షన్లు చేసుకుని 6 రూముల్లో విడివిడిగా కూర్చోబెట్టాం. ఆ రూమ్కి 10 మంది 12 మందే ఉన్నారు, వచ్చారు ఈరోజు. ఇంకా రేపటి నుంచి పెరుగుతారని అనుకుంటున్నాం. రోజు క్లాస్ ఆల్టర్నేట్ డేస్లో జరిగేటట్లుగా చేస్తున్నాం. ఇంకా ఈరోజు సుమారు 40% మాత్రమే వచ్చారు. యాక్చువల్గా 9th 10th 280 మంది ఉన్నారు, సుమారు 100 మంది మాత్రమే వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఏ క్లాసులకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈరోజు నుంచి? ఈరోజు నుంచి 9th 10th స్టార్ట్ అవుతుందండి. అది ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది. 23 వరకు కూడా ఈ 9th 10th కొనసాగుతూ ఉంటుంది. 23 నుంచి 6 7 8 కొనసాగుతుందండి. తర్వాత 1 to 5th అనేది డిసెంబర్ 14 నుంచి అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. కోవిడ్ నేపథ్యంలో పేరెంట్స్కి కొంచెం ఒక భయం ఉంది, ఇంకా మా పిల్లలకి పంపిస్తే ఏంటని. వాళ్ళకి భరోసా కల్పించే నేపథ్యంలో కానీ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పే విషయంలో మీరు ఏమైనా వాళ్ళకి పర్సనల్గా చెప్పడం కానీ వాళ్ళని మోటివేట్ చేయడం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మేము గవర్నమెంట్ పరంగా తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా చెప్పామండి. ప్రతిరోజు కూడా అన్ని రూమ్లు కూడా కమిషనర్ గారి ఆదేశానుసారం వచ్చి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేస్తున్నారు. అలాగే బాత్రూమ్స్ అన్నీ కూడా ప్రతి గంటకు ఒకసారి స్కావెంజర్తో క్లీన్ అవి చేయిస్తున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని చెప్తున్నాం. ఇన్ కేసు ఎవరైనా మధ్యలో మర్చిపోయినా ఎక్కడన్నా పాడైపోయినా హెడ్ మాస్టర్స్ అందరం కూడా ఒక 100 మాస్కులు రెడీగా పెట్టుకుని ఉన్నాం. అలాగే భౌతిక దూరం పాటించాలని బెంచికి ఒక్కరి చొప్పునే ప్రతి రూమ్లోనూ 17 బెంచీలు ఉంటాయండి. మామూలుగా అయితే 50 మంది 51 మంది 17 మూళ్ళు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు 16 17 మించకుండా చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మా టీచర్స్ అందరూ కూడా నిన్న కోవిడ్ టెస్టులు చేయించుకోవడం జరిగింది. మాకు ఉన్నటువంటి 21 మంది టీచర్స్ కూడా టెస్ట్ చేయించుకుని అందరికీ నెగిటివ్ వచ్చింది. అయితే మా అభిప్రాయం ఏంటంటే స్టూడెంట్స్ కూడా చేయించుకుంటే బాగుంటుందేమో అనేటువంటి అభిప్రాయం. అయినా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారంగా కమిషనర్ గారు డిఓ గారు చెప్పిన విధంగా నిబంధనలు. తరగతులు తక్కువ ఉన్నాయి కాబట్టి సోషల్ డిస్టెన్స్ కానీ శానిటైజర్ మాస్క్ ఇదంతా ఓకే. రేపు పొద్దున్న మళ్ళీ క్లాసులు పెరుగుతాయి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ పోతే, అప్పుడు పరిస్థితి ఏంటి? క్లాసులు పెరిగినప్పుడు కూడా గవర్నమెంట్ ఒక నిబంధనలు చెప్పిందండి. రేపు 6 7 8 కూడా వచ్చినట్లయితే 700 లోపు ఉన్నట్లయితే ప్రతి క్లాసు కూడా ఆల్టర్నేట్ డేస్ పెట్టడం జరుగుతుంది. అలాగే మాది 720 మంది సుమారు కాబట్టి 3 డేస్కి ఒకసారి ఒక క్లాసు పెట్టమని, రూముల్లో 20 మంది మించకుండా 16 మంది మించకుండా చేయమని చేస్తుంది. అదే ప్రకారం ఫాలో అవుతామండి. ఇప్పుడైతే మాకున్న రూములు 9th 10th ప్రకారం ఉన్న రూములన్నీ కూడా బాగానే సరిపోతుంది. పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? మా పిల్లల్ని పంపించడానికి వాళ్ళు సుముఖం వ్యక్తం చేస్తున్నారా లేదంటే ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా? నిన్న జరిగిన మీటింగ్లో చూసినట్లయితే కొంతమంది పేరెంట్స్ ఇంకా అభ్యంతరం చెప్పారు. కానీ ఎక్కువ 10th క్లాస్ పేరెంట్స్ వాళ్ళ 10th క్లాసు రేపు ఎగ్జామ్స్ కొంచెం ఇబ్బంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఎక్కువ మంది పంపించడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళ విల్లింగ్ లెటర్ కూడా తీసుకునే వాళ్ళని చేస్తున్నాం. రాని వాళ్ళు ఎందుకు రాలేదనేది కాకుండా ఉంటున్న వాళ్ళందరికీ ఈ నిబంధనలు ఈ రోజంతా కూడా ఎక్కువ కోవిడ్ నిబంధనలు చేస్తున్నాం. అలాగే ఈ పాఠశాలలో ఒక నోడల్ టీచర్ని పని చేసాం. ఈ నోడల్ టీచర్ అనేవాళ్ళు ఈ కోవిడ్ నిబంధనలు అన్ని రూముల్లోనూ జరుగుతున్నాయా లేదనేది టీచర్ చూస్తారు. అట్లాగే ప్రతి తరగతి గదిలో ఒక నోడల్ స్టూడెంట్ని పెట్టాం. ఆ నోడల్ స్టూడెంట్ 16 మంది మించకుండా టీచర్కి కొంచెం గ్యాప్ వచ్చినా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఆ స్టూడెంట్ కూడా చూస్తారు. అలాగే టీచర్ సిలబస్ విషయంలో ఇప్పటికే అకాడమిక్ ఇయర్ సగం కంప్లీట్ అవుతుంది, వాట్ నెక్స్ట్? తర్వాత అంటే ఇప్పటికే 30% సిలబస్ తగ్గించారని కూడా ప్రభుత్వం చెప్తుంది, దానికి ఓకేనా? పేరెంట్స్ నుంచి దాని మీద ఏమన్నా అభ్యంతరం ఏమైనా ఎక్కువైందా?
పేరెంట్స్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదండి. 30% సిలబస్ తగ్గించారు కాబట్టి ఇక రాబోయే సంక్రాంతి సెలవులు కూడా మనం సుమారుగా 10 రోజులు ఉండేది, కేవలం ఆ 3 రోజులే చేశారు. అలాగే మన దసరా సెలవులు కూడా కేవలం 2 రోజులు ఇవ్వడం జరిగింది. సెకండ్ సాటర్డేస్ కూడా ఉండవని చెప్పి సుమారు 180 రోజులు ఏప్రిల్ 30 వరకు కూడా పొడిగించారు కాబట్టి ఈ 30% సిలబస్ తీసేశారు కాబట్టి మిగిలిన సరిపోతుందండి. ఈ రోజు నుంచి చేసినా కానీ అంటే 180 డేస్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుందా? అయిపోతుందండి, మిగిలిన సిలబస్లో 30% తగ్గించారు కాబట్టి అయిపోతుందండి. అంటే ఇప్పుడు 40% అయితే అటెండెన్స్ ఉంది ఈ రోజు నుంచి? ఈ రోజు సుమారు 40% ఉందండి. కరెక్ట్గా ఇంకా వస్తున్నారు, కొంచెం లేటుగా వస్తున్నారు కాబట్టి అది చూస్తున్నాం. 40% ఉంది. రేపటి నుంచి ఇంకేమైనా పెరుగుతుంది అనేటువంటిది అనుకుంటున్నాం. ఈ 40%లో కూడా ఎక్కువ శాతం 10th క్లాస్ ఉందండి. 9th క్లాస్ కొంచెం తక్కువ ఆసక్తి చూస్తున్నారు, పేరెంట్స్ కూడా కొంచెం తక్కువ ఆసక్తి చూస్తున్నారు. 10th అంటే రిపబ్లిక్ ఎగ్జామ్ అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇప్పటికే టీవీలోను ఆన్లైన్ క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అవి కంటిన్యూ అవుతాయా ఇప్పుడు లేదంటే వాటిని? కంటిన్యూ అవుతాయండి. మాకు 1:30 నుంచి 1:30 వరకే ఇక్కడ పాఠశాల జరుగుతుంది. 1:30 తర్వాత మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత ఇంటికి పంపిస్తాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు మళ్ళీ ఒక సప్తగిరిలోను ఈ విద్యార్థి దాంట్లోనూ కూడా ఇవి జరుగుతా క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ క్లాసులను టైం టేబుల్ ఇచ్చాము. అవి విన్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారండి టీచర్స్తో. ఓకే రైట్. మొత్తానికి ఒక పగడ్బందీ ఏర్పాట్లతోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించే విషయంలో కానివ్వండి, మాస్కులు శానిటైజర్ ఉపయోగించడం అలా చేసినా సరే మొదటి రోజు కాబట్టి ఒక 40% అయితే విద్యార్థులు హాజరైనట్టుగా ప్రస్తుతం అంచనా. భవిష్యత్తులో ఇంకా రేపటి నుంచి ఇంకా ఈ హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పి నాగరాజ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటీవీ విజయవాడ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.